వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ముందుగా హైలైట్స్ చూద్దాం. తుస్సుమున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, టీడీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం, డిప్యూటీ సీఎంను డోంట్ కేర్ అంటున్న మంత్రి నారాయణ, సగం పాలనాకాలాన్ని పూర్తి చేసుకున్న టీఆర్ఎస్, డీసీసీ అధ్యక్షుల నియామకంపై కొలిక్కి రాని టీపీసీసీ కసరత్తు. క్యాడర్లో ఎంట్రై, ఆ డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది. అదృష్టం ఏంటంటే ఆయన కోప్పడింది సొంత పార్టీ నాయకులనే. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనచైతన్య యాత్రలు, సభ్యత్వ నమోదు రెండూ కూడా తుస్సుమరడంతో చంద్రబాబుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జనచైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ తీరుపై బాబు ఆగ్రహం. ఆశించిన స్థాయిలో రెండు కార్యక్రమాలు జరగలేదని అసంతృప్తి. మెజారిటీ నియోజకవర్గాల్లో నామమాత్రంగా జనచైతన్య యాత్రలు, 60 నియోజకవర్గాల్లో బాగా జరిగిన జనచైతన్య యాత్రలు, ఆశించిన స్థాయిలో జరగని సభ్యత్వ నమోదు. సమన్వయ కమిటీ సమావేశంలో నాయకుల తీరుపై బాబు ఆగ్రహం. రెండు కార్యక్రమాలపై అంతర్గత నివేదికలు తెప్పించుకున్న బాబు. నోట్ల మార్పిడిలో నాయకులు బిజీగా ఉన్నట్టు బాబుకు అందిన సమాచారం. టీడీపీ ప్రతిష్టాత్మకంగా నెలపాటు చేపట్టిన జనచైతన్య యాత్రలు, సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కాకపోవడంపై సీఎం చంద్రబాబు పార్టీ నాయకుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక 2.5 ఏళ్లుగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నది జనచైతన్య యాత్రల ముఖ్య ఉద్దేశం. కానీ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడా అటువంటి పరిస్థితి కనిపించలేదు. మెజారిటీ నియోజకవర్గాల్లో జనచైతన్య యాత్రలు నామమాత్రంగానే జరిగాయి. కేవలం 60 నియోజకవర్గాల్లో మాత్రమే జనచైతన్య యాత్రలు సంతృప్తికరంగా జరిగినట్టు చంద్రబాబుకు సమాచారం అందింది. అటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. పార్టీ సభ్యత్వాన్ని 2 రాష్ట్రాల్లో కోటి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. తరువాత దాన్ని 70 లక్షలకు తగ్గించారు. ఏపీలో గత సంవత్సరం 47 లక్షల సభ్యత్వం జరగ్గా దాన్ని ఈసారి 65 లక్షలకు పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. కానీ రెండూ కూడా అనుకున్న రీతిలో జరగలేదు. గత సంవత్సరం సభ్యత్వం తీసుకున్న వారిలో సగం మంది మాత్రమే సభ్యత్వం రెన్యువల్ చేయించుకున్నారు. కొత్తగా పార్టీలో చేరేందుకు ఎవ్వరూ పెద్దగా సుముఖత చూపలేదు. పార్టీ లెక్కల ప్రకారం ఏపీలో జరిగిన సభ్యత్వం 37 లక్షలే. అంటే పెట్టుకున్న టార్గెట్లో సాధించింది సగం మాత్రమే. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ రెండింటిపై చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారని తెలుస్తోంది. రెండు కార్యక్రమాలు ఎందుకు విజయవంతం చేయలేకపోయారని ప్రశ్నించినట్టుగా సమాచారం. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అడుగుతున్నారని, నేతలు వివరణ ఇచ్చుకున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. చంద్రబాబు అంతర్గతంగా తెప్పించుకున్న నివేదికల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయట. పెద్ద నోట్లు రద్దు చేయడంతో పార్టీ నాయకులు నోట్లు మార్చుకోవడంపై పెట్టిన శ్రద్ధ సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలపై పెట్టలేదని బాబుగారికి సమాచారం వచ్చిందట. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి మంత్రి నారాయణకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. రాజకీయాల్లో చంద్రబాబు సమకాలీనుడైన కేఈకి నిత్యం ఏదో రూపంలో అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకుండా మొదటిసారి మంత్రి అయిన నారాయణ, సీనియర్ అయిన కేఈపై పెత్తనం ఏంటని మాటలు గట్టిగా వినపడుతున్నాయి. డిప్యూటీ సీఎంపై మంత్రి నారాయణ సవారీ. కేఈ అధికారాలు లాక్కుంటున్న నారాయణ, అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటున్న కేఈ, మంత్రి నారాయణకే సీఎం వత్తాసు. సిఆర్డీఏ భూ కేటాయింపుల్లో నారాయణదే పెత్తనం. రెవెన్యూ మంత్రికి అందని కనీస సమాచారం. సిఆర్డీఏ సబ్ కమిటీలోనూ కేఈకి దక్కని చోటు. రాజధాని ల్యాండ్ పూలింగ్ నుంచి మొదలైన మంత్రి నారాయణ, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మధ్య విభేదాలు ఇప్పుడు చినికి చినికి గాలివానగా మారాయి. రాజధానిపై గుత్తాధిపత్యం కోసం రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని నారాయణ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు రాజధాని ప్రాంత భూ కేటాయింపుల్లోనూ రెవెన్యూ మంత్రికి పాత్ర లేకుండా చేసేశారు. సిఆర్డీఏ పరిధిలో ఎవరికి ఎంత భూమి కేటాయించాలో మంత్రి నారాయణే డిసైడ్ చేస్తున్నారు. రెవెన్యూ చూస్తున్న డిప్యూటీ సీఎం
కేఈకి మాట మాత్రమైనా చెప్పకుండానే ఇప్పటికి సుమారు 900 ఎకరాల భూ కేటాయింపులు పూర్తి చేశారు. మంత్రి నారాయణ ఎంతలా రెవెన్యూ మంత్రిని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి నిదర్శనం బీఆర్ శెట్టి సంస్థకు 100 ఎకరాల భూమిని కేబినెట్ కేటాయించడం. గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ బీఆర్ శెట్టి సంస్థకు 100 ఎకరాలు కేటాయించాలని సిఫార్సు చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖ ఆ శాఖ మంత్రి అభిప్రాయం మాట దేవుడెరుగు, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే నిర్ణయం తీసేసుకున్నారు. మంత్రి నారాయణ వ్యవహారాలకు సీఎం చంద్రబాబు వత్తాసు పలుకుతుండడాన్ని కేఈ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే నారాయణపై బహిరంగంగా చాలాసార్లు ఫైర్ అయిన కేఈ కృష్ణమూర్తి త్వరలో మరోసారి తన అసంతృప్తి వెల్లగక్కేందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సాక్షి న్యూస్, విజయవాడ. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపట్టి సరిగ్గా 2.5 ఏళ్ళయింది. ఇక గులాబీ పార్టీకి మిగిలింది 30 నెలల సమయం మాత్రమే. మరి వచ్చే 2.5 ఏళ్లలో టీఆర్ఎస్ ఎలా వ్యవహరించబోతోంది? నాయకుల పనితీరును కేసీఆర్ అసెస్ చేస్తున్నారా? 30 నెలల పాలన పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ నేతల పనితీరుపై కేసీఆర్ దృష్టి, మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టు కార్డు, గ్రేటర్ మంత్రులపై నెగిటివ్ రిపోర్ట్. త్వరలో టీఆర్ఎస్ కీలక సమావేశం. అధికార పార్టీ హోదాలో టీఆర్ఎస్ 30 నెలలు పూర్తి చేసుకుంది. 2014 జూన్ 2న టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరింది. 2 ఏళ్ల పాలనతో పోలిస్తే గడిచిన 6 నెలల్లో గతంలో లేని రీతిలో టీఆర్ఎస్ విమర్శలు ఎదుర్కొంది. ప్రాజెక్టుల నిర్మాణం, కొత్త క్యాంపు కార్యాలయం, నయీం కేసులో జాప్యం, ఇలా అనేక అంశాలపై ప్రతిరోజు విపక్షాలు టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేస్తున్నాయి. వీటిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్కు వచ్చింది. విపక్షాల వాదనలు విమర్శలు ఎలా ఉన్నా పార్టీ నేతల పనితీరు ఏ విధంగా ఉందనే దానిపై కేసీఆర్ దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 30 నెలల పాలనకు సంబంధించి ప్రభుత్వంపైనే కాకుండా నియోజకవర్గాల వారీగా కూడా కేసీఆర్ నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఈ నివేదికలు రూపొందించినట్టు తెలుస్తోంది. దాదాపు 10 జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై కొంత అసంతృప్తి ఉన్నట్టు పార్టీ నేతలు అంటున్నారు. ఈ నివేదికలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై కన్నా వ్యక్తిగతంగా కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయం ఈ నివేదికల ద్వారా టీఆర్ఎస్ నాయకత్వం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయనేది ఇప్పుడు టీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది. 30 నెలలు ముగియడం, ఎన్నికల ఏడాది తీసేస్తే మిగిలిన సమయం ఏడాదన్నరే ఉండడంతో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ కసరత్తు ప్రారంభించినట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నెలలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ పరంగా లోపాలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొందరు మంత్రుల తీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ మంత్రుల తీరుపై చాలా కాలంగా టీఆర్ఎస్ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తం మీద 30 నెలలు దాటిన క్రమంలో ఎక్కడ మార్పులు చేయాలో, ఎక్కడ కొత్త టీం అవసరమో అనే విషయమై కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ఏపీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తరహాలోనే కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. దళిత మంత్రులను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీఎంకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. మంత్రి పీతల సుజాత సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆమెకు విలువివ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. తాజాగా అధికారులు సైతం ఆమెను పట్టించుకోకపోవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. డిసెంబర్ 1న నిర్వహించే ఎయిడ్స్ ర్యాలీని ప్రారంభించమని అందుబాటులో ఉన్న మంత్రులను వైద్యశాఖ అడగడం ఆనవాయితీ. మంత్రి పీతల సుజాత ఏలూరులోనే ఉన్నా ఆమెకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వైద్యశాఖాధికారులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రి ఏలూరులో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం మంత్రిని పిలవాల్సి ఉన్నా ఆ విధంగా వ్యవహరించకుండా వైద్యశాఖ అధికారులు కార్యక్రమాన్ని నడిపించడంపై మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఎందుకివ్వలేదని జిల్లా వైద్యశాఖాధికారిని ప్రశ్నించడమే కాకుండా జిల్లా వైద్యశాఖాధికారిని సస్పెండ్ చేయాలని మంత్రి పీతల సుజాత కలెక్టర్ కాటమనేని భాస్కర్ను ఆదేశించారు. మంత్రి ఆదేశాలను కలెక్టర్ అమలు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కూడా పట్టించుకోకుండా కలెక్టర్ వ్యవహరిస్తారనే పేరుండడంతో సుజాత ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు జిల్లాలో ఉన్న ఏకైక దళిత మంత్రికి కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు మంత్రి సుజాతకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి పీతల సుజాతకు సమాచారం ఇవ్వకుండానే ఏలూరు ఎంపీ మాగంటి బాబు అనేక విషయాల్లో నేరుగా నిర్ణయం తీసుకోవడం పలుమార్లు వివాదాస్పదమైంది. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె లేకుండానే ఎంపీ మాగంటి బాబు నడిపించిన దాఖలాలు ఉన్నాయి. ఎంపీ మాగంటి బాబు తీరును ముఖ్యమంత్రి దృష్టికి సుజాత తీసుకెళ్లినట్టు సమాచారం. పరిస్థితిలో మార్పు రాకపోగా అధికారులు సైతం ప్రజాప్రతినిధుల బాటలోనే నడుస్తుండడంపై మంత్రి సుజాత అనుచరులు తప్పుబడుతున్నారు. వినాయక్, స్పెషల్ కరస్పాండెంట్, సాక్షి టీవీ, ఏలూరు, పశ్చిమ గోదావరి. కాకినాడ కాజా తమదేనని ఉబ్బులూరుతున్న కాకినాడ బీజేపీ నేతలకు పెద్ద నోట్ల రద్దు పెద్ద షాక్గా మారింది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ప్లాన్ చేసిన కమలనాథులకు ఇప్పుడు జనం ముందుకెళ్లాలో తెలియక జుట్టుపిక్కుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు సామాన్యులకే కాదు, ఏపీలో కొందరు బీజేపీ నేతలకు కూడా చుక్కలు చూపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు జరగబోయే నగరాల్లో బీజేపీ నేతల పరిస్థితి గడ్డుగా మారింది. మోదీ ఇచ్చిన సర్జికల్ షాక్ నుంచి కాకినాడ బీజేపీ నేతలు తేరుకోలేకపోతున్నారు. త్వరలోనే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ జాబితాలో కాకినాడ ఉంది. దాన్ని ఆసరాగా తీసుకుని జనం ముందుకెళ్లాలని బీజేపీ నాయకులు భావించారు. టీడీపీతో పొత్తు పక్కన పెట్టి అన్ని డివిజన్ల నుంచి అభ్యర్థులను పోటీకి దించాలని కమలనాథులు భారీ ప్లాన్ వేశారు. నోట్ల రద్దుతో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. నోట్లు మార్చుకునేందుకు జనమంతా బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతుండడంతో ఇప్పుడు కమలనాథులు తమ స్ట్రాటజీని మార్చుకోక తప్పడం లేదు. మరోవైపు కాకినాడ బీజేపీ రెండుగా చీలిపోయింది. ఒకటి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గం కాగా, మరొకటి విశాఖ ఎంపీ హరిబాబు గ్రూప్. ఈ రెండు వర్గాలు రాజకీయ పెత్తనం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్న సమయంలో నోట్ల రద్దు వీరి ఇబ్బందులను రెట్టింపు చేసింది. డిసెంబర్ చివరి వారం లేదా జనవరిలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలనే భయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లైనా గెలుచుకోవచ్చని బీజేపీలో ఓ వర్గం భావిస్తోంది. మొత్తానికి నోట్ల రద్దు కాకినాడ బీజేపీ నేతలకు చాలా కష్టాలే తెచ్చిపెట్టింది. బి రాజు, కరస్పాండెంట్, కాకినాడ. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది సామాన్య జనం పరిస్థితి. నోట్ల రద్దుతో అల్లాడుతున్న సామాన్యులపై ఇప్పుడు బంగారం లెక్కలంటూ కేంద్ర ప్రభుత్వం మరో అస్త్రం సంధించింది. బంగారం లెక్కలు, నోట్ల రద్దుపై కేసీఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు. పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండి అన్న చందంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీరుంది. నోట్ల రద్దుతోనే జనం అల్లాడుతుంటే తాజాగా ప్రభుత్వం బంగారం లెక్కలంటూ మహిళలందరిలో అలజడి రేకెత్తించింది. ఈ సమయంలో ఇలాంటి చేష్టలు అవసరమా అన్న చర్చ సహజంగానే వస్తుంది. వీటికి సమాధానం ఇవ్వాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో గురువారం నాడు ఎలా ఉన్నారో గమనించారా? అంత హుషారుగా ఉన్నట్లు కనిపించలేదు కదా. ఆయన సంతోషంగా లేకపోవడానికి కారణాలు తెలుస్తూనే ఉన్నాయి. ఒక పక్క నోట్ల రద్దుతో అంతా అల్లాడుతుంటే పార్లమెంటులో విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా కూర్చోవడం చూసేవారికి ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజమే, ఫస్ట్ తేదీన జనం పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. వేతన జీవులను ఇలా కోట్ల మందిని కడగండ్ల పాలు చేసినందుకు మోడీ బాధపడుతున్నారా లేక ఇంకా కొత్త ఆలోచనలు చేస్తున్నారో తెలియదు. కానీ అదే సమయంలో లోక్సభలో కొందరు బీజేపీ ఎంపీలు రెచ్చిపోయి మోడీ మోడీ అంటూ నినాదాలు చేయడం కూడా విడ్డూరంగానే కనిపిస్తుంది. ప్రతిపక్షం ప్రధాని సభలో ఉండాలని, వారు చెప్పేవి విని జవాబు ఇవ్వాలని కోరడం వరకు తప్పులేదు. కానీ ఓటింగ్కు పట్టుబట్టి ప్రతిపక్షం సభకు ఆటంకం కలిగించడం వల్ల వారి లక్ష్యానికి నష్టం కలుగుతుంది. ఒకవైపు కోట్లాది ప్రజలు రోడ్డున పడుతుంటే, బంగారంపై ఆంక్షలంటూ మధ్యతరగతి వారిని హడలెత్తిస్తుంటే వారి బాధలను వివరించే అవకాశాన్ని విపక్షం వదులుకోవడం సరికాదు. ప్రభుత్వ పక్షం ఎలాంటి వాదనలన్నా చేయనివ్వండి, ప్రజలు ఎవరూ బాధపడడం లేదని చెప్పనివ్వండి, పేదలంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నివ్వండి, అదంతా వేరు. కానీ ప్రతిపక్షం తన వాణిని పార్లమెంటులో వినిపించవలసిన అవసరం ఉంది. వారు నిర్దిష్ట ప్రశ్నలు వేసి ప్రధాని నుంచి సమాధానాలు రాబట్టాలి. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ప్రజలను కన్విన్స్ చేస్తే ప్రధానికి అంతా మంచిదే అవుతుంది. అలా కాకపోతే బీజేపీకి నష్టం జరుగుతుంది. పైగా తాజాగా బంగారం పరిమితులంటూ వస్తున్న వార్తలు ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి మహిళలను మరింత కలవరపరుస్తున్నాయి. ప్రధాని మోడీ దేశానికి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు బాగా వచ్చేలా చేసి
వ్యవసాయ ఉత్పత్తిని పెంచి అందరికీ మేలు చేస్తారని అనుకుంటే అది మానేసి మోడీ పల్లెని పని పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. దానికి తోడు బంగారంపై లిమిట్స్, భారీ జరిమానాలు అంటూ మహిళల సెంటిమెంట్పై మోడీ ప్రభుత్వం మరో దాడి చేసినట్లయింది. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు హడావుడిగా బంగారంపై దుష్ప్రచారం జరుగుతోందంటూ వాపోవడంలోనే వారు ఎంత ఆత్మరక్షణలో పడ్డారో అర్థమవుతుంది. వారికి ఏ మధ్యతరగతి, ఏ వర్గాల వారైతే ఎంతో ఉత్సాహంగా మద్దతిచ్చారో ఆ వర్గాలనే అవమానించే రీతిలో, అనుమానించే రీతిలో జరుగుతున్న ఈ నిర్ణయాలు ఏ సోయితో చేస్తున్నారో అర్థం కావడం లేదు. వారసత్వంగా వచ్చే బంగారంపై పన్ను లేదంటూనే పరిమితులు పెట్టినప్పుడు వారసత్వ బంగారం అన్నదానికి ఆధారాలు, బిల్లులు, రసీదులు వంటివి అంటే ఎక్కడి నుంచి తేవాలన్నది ప్రజల ఆందోళన. నవంబర్ 8 తర్వాత బంగారం కొన్నవారు ఎవరో తెలుసుకుని వారి ఆచూకీ తెలుసుకోకుండా మొత్తం మహిళా లోకాన్ని అంతటినీ అలదడి గురి చేయటం ఏ ప్రభుత్వానికైనా ఎంతవరకు భావ్యమో తెలీదు. అందుకే పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టండి అన్న సందంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారనడం కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా తప్పడం లేదు. తెలంగాణ బీజేపీ ఇంకా కుదురుకున్నట్టు లేదు. భారీ లక్ష్యాలు పెట్టుకున్న రాష్ట్ర శాఖ ఆ దిశగా వెళ్లేందుకు తడబడుతోంది. రాజకీయ చతురత, లౌక్యం ప్రదర్శించడంలో తెలంగాణ కమలనాథులు ఇంకా వెనకే ఉంటున్నారు. తెలంగాణలో దూసుకుపోతామని చెప్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆచరణలో మాత్రం ఆ స్పీడ్ చూపడం లేదు. అందివచ్చిన అవకాశాలు వినియోగించుకోవడంలో, రాజకీయ చతురత ప్రదర్శించడంలో తెలంగాణ బీజేపీ విఫలమవుతుందనే మాటలు రాష్ట్ర కార్యాలయంలో వినిపిస్తున్నాయి. ఇటు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పై దూకుడు చూపడంలో గాని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో గాని స్పష్టత లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వడంలో గాని, పార్టీ పరంగా చొరవ తీసుకుని ప్రజల కష్టాలను తొలగించే దిశగా కానీ తెలంగాణ బీజేపీ నాయకత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అంతేకాదు, గత వారం హైదరాబాద్ లో ప్రధాని ఉన్నప్పుడు పార్టీ పరంగా తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏమాత్రం చొరవ చూపలేదనే మాటలు వినిపిస్తున్నాయి. కొత్త కార్యవర్గాన్ని ప్రధానికి పరిచయం చేసి నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల్ని వివరించి ఉంటే బాగుండేదనే చర్చ బీజేపీలో సాగుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో ప్రత్యేకంగా మాట్లాడి ఓ ఇమేజ్ సంపాదించుకున్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీలో మార్పు రాకపోతే జనాల్లో నమ్మకం సంపాదించుకోవడం కష్టమని పార్టీ నాయకులే అంటున్నారు. భీమవరం మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటును చంద్రబాబు నాయుడు ఎందుకు పెండింగ్లో పెట్టారు? స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే కారణమా? తుందూరు ఆక్వా పార్క్ విషయంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు ముఖ్యమంత్రికి నచ్చలేదా? టీడీపీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డు చైర్మన్, డైరెక్టర్ల పదవుల భర్తీపై స్పష్టత రావడం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి భీమవరం టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా ఎన్నికైన రామాంజనేయులు అలియాస్ అంజిబాబు, తన వెంట కాంగ్రెస్ నుంచి వచ్చిన కోళ్ల నాగేశ్వరరావుకి చైర్మన్ పదవినిప్పించాలని ఆసక్తి చూపారు. డైరెక్టర్ల విషయంలోనూ తనదే పైచేయిగా ఉండాలని ప్రయత్నించారు. టీడీపీ వారి కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకివ్వాలని ఎమ్మెల్యే అంజిబాబు ప్రతిపాదించడాన్ని ఎంపీ తోట సీతారామలక్ష్మి వర్గీయులు వ్యతిరేకించారు. సీనియర్ నేత మెంటే పార్థసారథికి చైర్మన్ పదవిచ్చి గౌరవించాలని కొందరు పట్టుబడితే మంత్రి పీతల సుజాత తండ్రి మరికొందరి పేర్లు ప్రతిపాదించారు. చైర్మన్ ఎంపిక విషయంలో ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే అంజిబాబు రెండు వర్గాలుగా విడిపోవడంతో భర్తీ పెండింగ్లో పడిపోయింది. చివరకు ఎమ్మెల్యే అంజిబాబు ఓ మెట్టు దిగి చైర్మన్ పదవి తన వర్గానికి చెందిన కోళ్ల నాగేశ్వరరావుకు, డైరెక్టర్ల పదవులు ఎంపీ వర్గానికి చెందిన వారికి ఇచ్చేందుకు ఒప్పుకుని ఆగస్టులోనే సీఎంకు జాబితా పంపారు. జాబితా చేరి 3 నెలలు దాటినా చంద్రబాబు ఆమోదముద్ర వేయకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఎమ్మెల్యే అంజిబాబు పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణతో ఉన్న బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని జిల్లా టీడీపీ ముఖ్య నేతలను అంజిబాబు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ప్రతి నెలా పార్టీ సమీక్షలు, సమావేశాలు నిర్వహించకపోవడం, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం కూడా అసంతృప్తికి కారణమని చెబుతున్నారు. దీనికి తోడు భీమవరం మండలం తుందూరు మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణ ఆందోళనను చల్లార్చే విషయంలో అంజిబాబు పూర్తిగా విఫలమయ్యారని చంద్రబాబు సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది.
అంజిబాబు పనితీరుపై అసంతృప్తితోనే మార్కెట్ యార్డు చైర్మన్ డైరెక్టర్ల జాబితాను పెండింగ్లో పెట్టారని అంటున్నారు. వినాయక్, స్పెషల్ కరస్పాండెంట్, ఏలూరు. తెలంగాణలో ఏర్పడ్డ కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్ష నియామకాలపై కాంగ్రెస్ కసరత్తు కొలిక్కి రావడం లేదా? డీసీసీ అధ్యక్షుల ఎన్నికల్లో పోటీ చేయరాదనే హైకమాండ్ నిబంధనతో పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు హస్తం నేతలు ఆసక్తి చూపడం లేదా? పీసీసీ కార్యదర్శి పదవులు రద్దు చేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త జాబితాను ఎందుకు ప్రకటించడం లేదు? 10 జిల్లాలతో కూడిన తెలంగాణను కేసీఆర్ సర్కార్ 31 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా 21 జిల్లాలు ఏర్పడి 2 నెలలు కావస్తున్నా ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం డీసీసీ అధ్యక్ష నియామకాలు చేపట్టడం లేదు. టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించాయి. తాము మాత్రం ఉద్దేశపూర్వకంగానే డీసీసీ చీఫ్ల నియామకాన్ని జాప్యం చేస్తున్నామంటున్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా జరిగిందని తాము ఆరోపించామని, ఇప్పుడు ఉన్న పళంగా కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తే పునర్వ్యవస్థీకరణను అంగీకరించినట్టవుతుందనేది ఉత్తమ్ వాదన. కొత్త జిల్లాలు మరీ చిన్నవిగా ఉన్నాయని, డీసీసీ చీఫ్లకు పెద్దగా పని ఉండదంటున్నారు. పాత జిల్లాల అధ్యక్షులతో కొత్త వాటిలోనూ పార్టీ కార్యక్రమాలు ఇప్పటి వరకు సజావుగానే సాగుతున్నాయంటున్నారు. అందుకే కొత్త జిల్లాల అధ్యక్షుల ఎంపికపై తొందరపడడం లేదంటున్నారు. డీసీసీ అధ్యక్షులుగా ఎంపికయ్యేవారు వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించరాదన్న హైకమాండ్ నిబంధన కూడా కొంతమేరకు పార్టీ పదవుల భర్తీపై ప్రభావం చూపుతోందంటున్నారు పార్టీ సీనియర్లు. ఈ నిబంధనకు మినహాయింపులున్నాయని, పాత జిల్లాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్న వారికి ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధన వర్తించదంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే అజెండాతోనే డీసీసీ చీఫ్లు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనను హైకమాండ్ విధించిందని, ఎన్నికల్లో విజయావకాశాలున్నవారికే టికెట్ అనే సూత్రం ప్రకారం డీసీసీ చీఫ్లకు కూడా పోటీ చేసే ఛాన్స్ దక్కవచ్చంటున్నారు. కొత్త జిల్లాలకు అధ్యక్షుల పేర్లను సిఫార్సు చేయాలంటూ హైకమాండ్ పార్టీ సీనియర్లకు సూచించిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇలా సీనియర్ల నుంచి వచ్చిన సిఫార్సులు టీపీసీసీ పంపే ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత హైకమాండ్ డీసీసీ చీఫ్లను నియమిస్తుందని సమాచారం. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మరో 2 నెలలు పట్టవచ్చంటున్నారు హస్తం నేతలు. డీసీసీ చీఫ్ల నియామకాలు ఆలస్యమైనా పీసీసీ కార్యదర్శుల పదవులు మాత్రం త్వరలోనే భర్తీ అవుతాయంటున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే క్రమంలో 300 వరకు ఉన్న పీసీసీ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను పార్టీ రాష్ట్ర నాయకత్వం రద్దు చేసిందని నేతలు గుర్తు చేస్తున్నారు. సీనియర్లతో చర్చించి కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుంటూ త్వరలోనే 10 మంది సీనియర్ కార్యదర్శులను, మరో 60 మంది కార్యదర్శులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ నియమిస్తారని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్. ఇవి పొలిటికల్ క్యాలెండర్ అప్డేట్స్. స్టే ట్యూన్.